చల్మేడ గ్రామంలో డంపింగ్ యార్డులో వర్మీ కాంపోస్ట్ తయారీపై స్థానిక ప్రజా ప్రతినిధులకు పంచాయతీ కార్యదర్శులకు ప్రజలకు జిల్లా పంచాయతీ అధికారి హార్నుక్ అవగాహన కల్పించారు. జిల్లాలో మొత్తం 280 షెడ్లు పూర్తి కావడంతో పాటు ఈ నెలాఖరు వరకు మిగతా గ్రామంలో కూడా డంపింగ్ యార్డు పూర్తి చేసి వర్మీ కాంపోస్ట్ తయారు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన సూచించారు. అనంతరం జిల్లా పంచాయతీ అధికారి హార్నుక్ నిజాంపేట మండల జెడ్పీటీసీ విజయ్ కుమార్లు మాట్లాడుతూ వర్మీ కాంపోస్ట్ ఎరువుకు మంచి డిమాండ్ ఉందని, గ్రామాలలో డంపింగ్ యార్డు వద్ద వర్మీ కాంపోస్ట్ తయారు చేసినట్లయితే గ్రామాల్లో పరిశుభ్రతగా ఉంటుందని, అదేవిధంగా వర్మీ కాంపోస్ట్ విక్రయిస్తే గ్రామ పంచాయతీకి ఆదాయం కూడా చేకూరుతుందని తెలిపారు. ఫామ్ హౌస్లో వద్ద అదేవిధంగా వివిధ రకాల తోటలకు కూడా ఈ వర్మీ కంపోస్ట్ బాగా పనిచేస్తుందని, వర్మీ కంపోస్ట్ ఎరువులకు మంచి డిమాండ్ ఉందని తెలిపారు. అదేవిధంగా నర్సరీలలో పెరుగుతున్న మొక్కలు కూడా ఈ వర్మీ కంపోస్ట్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రశేఖర్ బాధ్యతలు చేపట్టి నుంచి రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారని, రాష్ట్రమంతా పచ్చదనంగా ఉండాలని ఎన్నో చర్యలు చేపట్టడం జరిగిందని ఆయన అన్నారు. వర్మీ కంపోస్ట్ ఎరువులు తోటలకు అదేవిధంగా మొక్కలకు వేసినట్లయితే అవి బాగా ఎదుగుదల చెందుతాయని, రాబోయే రోజుల్లో వర్మీ కంపోస్ట్ ఎరువుకు ఎంతగానో డిమాండ్ ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సిద్ధిరాములు, స్థానిక ఎంపీటీసీ బాలరెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు అమరసేనారెడ్డి, ఎంపీడీఓ వెంకటలక్ష్మి, స్థానిక సర్పంచ్ నరసింహారెడ్డి, వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. వర్మీ కంపోస్ట్ తయారు చేసే విధానం, అదేవిధంగా తను మనకి ఇక్కడికి ఎఫ్వామ్స్ను తీసుకొచ్చారు. తీసుకొని వచ్చి ఎఫ్వామ్స్ను కూడా ఏ విధంగా మనం ఉపయోగించాలనే దాని గురించి కూడా క్లుప్తంగా వివరించడం జరిగింది, క్షుణ్ణంగా వివరించడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు మనము ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య, ప్రపంచం మొత్తం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కరోనా. మన ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తీసుకున్న పారిశుద్ధ్య కార్యక్రమాలు కానీ ఈరోజు గ్రామాలు పచ్చదనంగా చెందడానికి తీసుకుంటున్న చర్యలు కానీ, దానికి మన వర్మీ కంపోస్ట్ ఏ విధంగా ఉపయోగపడుతుందనే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా చెల్మడి గ్రామ అవగాహన కల్పించి పంచాయతీ సెక్రటరీలను కానీ ఏదోషమైన విషయం. అదేవిధంగా మనకి ఈరోజు చల్మెడ గ్రామం నిజాంపేట మండలంలోనే ప్రప్రథమంగా ఈ సెగ్రిగేషన్ సెట్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా తడిచెత్త పొడిచెత్త విధానంలో వాళ్ళు సెగ్రిగేషన్ సెట్ను కూడా చేసేసి ఈరోజు వర్మీ కాంపోస్ట్కు మొట్టమొదటి బీజం వేయడం చాలా సంతోషకరం, సంతోషదాయకం. అదేవిధంగా సర్పంచ్ గారికి, అదేవిధంగా దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ కూడా 10 రూపాయలు రైతులు చాలామంది పెరటి తోటలని, లేకపోతే ఫామ్ హౌసెస్ అని, అక్కడ ఎరువులు కావాల్సి, మంచి ఎరువు కావాలని చాలా డిమాండ్ కూడా బాగున్నది కాబట్టి, మార్కెట్ కూడా బాగుంది కాబట్టి, ఈ మార్కెట్ విధంగా చూస్తే డబ్బులు కొంత వస్తాయి గ్రామ పంచాయతీకి ఆదాయంగా మారుతుంది. ఇది శానిటేషన్ సంబంధించి ఈ నెలాఖరి వరకు ఈ షెడ్ తయారైన దాదాపుగా జిల్లాలో 280 వరకు పూర్తి స్థాయిలో అయినాయి. మిగతాది వివిధ దశలలో ఉన్నాయి, ప్రోగ్రెస్లో ఉన్నాయి. అన్నీ కూడా టోటల్గా ఈ నెలాఖరి వరకు ఫైనల్ స్టేజ్కి పోతాయి. ఆ ఫైనల్ స్టేజ్కి పోయాలన్నా ఇమీడియట్గా మనం కంపోస్ట్ తయారు చేయలేకపోతే కానీ ఆ లోపలనే పక్కన నాడెం కంపోస్ట్ తీసేసి ఆ నాడెం కంపోస్ట్లో కుళ్ళబెట్టడానికి తడిచెత్తం ప్లాన్ చేసుకున్నట్లయితే మరి ఇమీడియట్గా ఇవి తయారు కాగానే అందరం షిఫ్ట్ చేసుకుంటాము. షిఫ్ట్ చేసుకొని ఈ 2 నెలలలో మనం ఖచ్చితంగా ఎరువులను తయారు చేస్తూ ఇది కంటిన్యూ అవుతాం. ఇది ఆదాయం అవుతుంది, ప్లస్ ప్రజల ఆరోగ్యానికి మరి కనెక్ట్ ఉన్నటువంటి విషయం కాబట్టి సక్సెస్ అవకాశం ఉంటుంది. అంతేకాక రెండో విషయం చూసినట్లయితే హరితహారానికి సంబంధించి కూడా చెప్పదలుచుకున్నాను. హరితహారంలో ఇప్పుడు నర్సరీ ఒకసారి ఫెయిల్ అయితే మనం సక్సెస్ కాలేము. అంటే హరితహారం సక్సెస్ కావాలంటే మొదట నర్సరీ ప్రైమరీ బ్రెడ్ నుంచి మొదలు కావాలి. చాలా చోట్ల ఏంటంటే ప్రైమరీ బ్రెడ్ నిర్లక్ష్యం ఏం చేయాలంటే లోకల్గా ఉన్నటువంటి కానుక సీడ్ కానీ మరీ సీడ్ విత్తనాలు కానీ తీసుకొచ్చి త్వరగా పెరిగేటువంటి కొన్ని బొప్పాయి కానీ అటువంటివి కూడా చేసేసి కొత్తగా పెట్టేటువంటి ఈ సంవత్సరానికి సంబంధించిన నర్సరీలలో వాటిని పెంచాలి. వచ్చే సంవత్సరానికి మాత్రం ఆల్రెడీ ఉన్న నర్సరీలలోనే కావాల్సిన మొక్కలు దాదాపు 48 లక్షల మొక్కలు మన జిల్లాలో మరి కలెక్టర్ గారు